स्वागत आ पीठम अलंक नारद मुनींद्रा कुशलमे कदा ना कुशलमेमे मरी आ सदेहमेमी సత్యవ్రతము కీర్తిదాయకమే అయినను సాధ్యమాయని నా శంక. సత్యములారా, ఈ బ్రహ్మర్షి సందేయమునకు జ్ఞానదృష్టి సంపన్నులు మీరు ఏమందు? మీకు ఈ సందేయమేలా? సూర్యవంశ సంభూతులకు హరిశ్చంద్రుడు, త్రిభువన స్థౌస్తేయనుడు సత్యసంధు, బంగారమునకు తావి సత్యమును లోకమెరుంగున వారి పురోహితుడుగా ఉన్న పట్టువలే ఇట్లు పొగుడుతున్నారు. వశిష్ఠుని సిద్ధాంతమే తృణీకరింపబడుచుండెనా నారద? అందులకు మనం చింతింపనేలా? అతని మర్యాద ఆపాటి, విశ్వామిత్రుని మర్యాదలో సందేహము కలదాయమే. కూపస్థ మండూకము వలె వేరించు వీనికి పరశక్తి ఎక్కువ తెలియను. విశ్వామిత్ర, నీ దుస్వభావం మానవైతివిగా ఊరికి లేనిపోని పెత్తను పైనడుకొని నేను ఒక బ్రహ్మఋషులని అందరం వారు తిరుగుతూ ఉన్న కొద్ది గౌరవం కూడా ఏలపోగొట్టుకుందు. ఒరి అధమ, నీవా నా తపమిన్నవారు? ఒక క్షత్రియ అధమును ఆశ్రయించుకొని పొట్టవోసుకునుతున్న నీకు నిరంకుశమైన తపప్రభావమెట్టు తెలియనురా మూర్ఖ! ఈ కార్యశూన్య వాక్యములేల వశిష్ట, ఏల ఈ నిష్కారణ వివాదము శాంతి? హరిక్షిప్పనంత వరకు అందరూ సత్యసంధులే. చూడు, నేను హరిశ్చంద్రుని బొంకించను. నీవా? అవును నేను. నేను సర్వచరాచర ప్రపంచము తారుమారయ్యను హరిశ్చంద్రుడు చే బొంకిపదా. ఓహో, దారుణ ప్రతిజ్ఞ. ఓహో, సభ రణరంగముగా మారినదే. విశ్వామిత్ర, నీవు బొంకింపలేనుతో నేనా? హిమశైలంబున వాయుభక్షణుటలై మృత్యుంజయుల్కూర్చి దివ్యమతింజేసిన మత్తపఃఫలమునందు అర్థాంశముల్తారవోసి మహిల్ పెక్కుమహాయుగంబులు అమిత శ్రీభీర నేలించి స్వర్గమునందు ఈశ్వరరాజపీఠమున నివేదనకు పండ్లు కూడా లేవోయి. అహో గురువు వారు అటు అర్థించుతున్నారు. అర్ఘ్యభాగ్యములు, అర్ఘ్యభాగ్యములు. నా ప్రభు నా మరణిని నన్ను కృపకాపాడండి, వేడి
ప్రభో నా మరవిని నను కృపకా పాడను వేడితి జయ జయ కోసల దేశ ప్రభు జయ జయ కోసల దేశ ప్రభు జయ జయ శ్రీ హరిచంద్ర ప్రభు జయ జయ శ్రీ కరుణా ప్రభు. ఏదో కొంప మునిగినది ఊరుకొని ఊరుకు నిర్మాణ సంకల్పమేమో. హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు ఓరి నేరును ఒక బ్రహ్మర్షుడని బుంకిత్తు నిరూపిత్తు నిరదిన్ కష్టములెన్ని వచ్చినను గాని నీ పదాబ్జద్వై శరణం మరి నిచ్చసుమృతమని సాదాక్ష్యము తాల్మిని హర గంగాధర నీల గంధ శిశునిహారం శుకోటి ఏదని గల్పింపు మునము నీదు శ్రితవాత్సల్యం బతార్గానగా దేవి. సభామందిరమునకేక సమయమైనది, మీరు ఇంత ఇంకా అంతఃపురమునుకోండి. అహో విశ్వామిత్ర మహర్షులు, బ్రహ్మర్షి సత్తమ ప్రణామములు. ఆయుష్మాన్ భవ. సత్యకీర్తి, నేను ఒక కార్యార్థినే వచ్చి తిని హరిశ్చంద్రుని ఇప్పుడే చూడవలసినది. చిత్తము, ఏలిన వారు పూజామందిరమునకేగిరి సభామందిరమునకు పోవదం. అహో ఏలిన వారే వచ్చుతున్నారు. బ్రహ్మర్షత్తమ, విధేయుడు హరిశ్చంద్రుడు నమస్కరిస్తున్నారు. సకలారిష్ట సిద్ధిరస్ భార్య, నీ చరణకమల పరాగ స్పర్శచే నా మందిరపు పవిత్రీభూతమయ్యను. ధన్యులమైతివి. సభామందిరమునకు దయచేయుడు. కాలహరణమునకు ఇది సమయము కాదు. త్రిశంకునందన, నేను నిన్నొకటి అర్థింపవచ్చితిని. మహాత్మా, నన్ను అర్థించుడయా, ఆజ్ఞాపింపవలయు గాని. పరమేశ్వర ప్రీతిగా నేనిప్పుడు ఒక యజ్ఞము శ్రేయ సంకల్పించి అందునకై కొంత ధన సహాయము కావలసి వచ్చినదో. ఆహా, ఏమి నా భాగ్యము. ఆర్యా, వరయు విత్తమెంత? అతి స్వల్పం, 1000 బారువుల బంగారం మాత్రమే. ఇప్పుడు కదా తరణికులము పవిత్రమయ్యను. సత్యకీర్తి, బండారములు తెరపించి సువర్ణము శకటములకు ఎత్తింపు. వలదు వలదు, అవసరమైనప్పుడే మేము వచ్చి దాన్ని కొనిపోవుదాం. అందరకు మీ కోశమునందే భద్రపరిచించు. ఆర్యా,
మీ ధనము మీ కడ నుండుట శ్రేయము కదా. సత్యకీర్తి, మీ ధనముతో పాటు మీరు దీన్ని కాపాడుట కష్టము కాదు కదా? ఆర్య, కాపాడుట కష్టమని కాదు. మునివరా, లోకమెల్ల ధనమూలముగాన అనాదతంబు తజ్జనులు పరార్థ సంగ్రహ సాధనము పరికిల్చుచు నందను నైనన్ స్వమాతనైనన్ సతినైనను కన్న తల్లినైనను తుది ప్రాణమిత్రునైనన్ ధనమందున నమ్మవచ్చునే. మాకు తడవయ్యం పోయివత్తు. చిత్తము, ఈ విధేయుడు తమ ఆజ్ఞాబద్ధుడు. ఇప్పుడు నేను చేయవలసిన కార్యము గోచరము. మా ప్రతిష్ట సుస్థాపితము కానేరు. తపస్సౌపార్జిత సర్వశక్తుల పురికొల్పి కార్యము సాధించును. సర్వభూత ప్రపంచము నాకిక తోడు కావలి. వన్యమృగములారా, మీ మీ నైసర్గిక ప్రకృతులతో చెలరేగి అయోధ్యా నగరమును చీకాకుపరచి భూరి ప్రభంజనాథ భూర్ణిత మహాన్నవు వలె సంక్షోభపరతడు. గ్రామ గ్రామములు పైబడి పశువుల దంపి పొలముల జరచి మీ క్రూర నిష్ఠురారాలము చే దిగంతములు పెద్దలు చేసి ప్రళయకాల సంకుల పరిస్థితుల గరిగింపుడు Oh, my God.
గానం ఆపనేలా మహాప్రభు సచికీర్తి ఏమి క్రూర మృగములు చెలరేగి మన రాజ్యముపై పడి గగ్గోలు చేయుచున్నవట. పాపము జానపదులు మొరవెట్టుకొనుచు ఏలిన వారి దర్శనమునకై వేచి ఉన్నారు. వనితాజన భృగుటి విలాస లౌల్యులు కానివారెవరు? నీ ఆతపాదాలచే హరిశ్చంద్రుని శీలభ్రష్టుని గావింపుడు పొండు. రాజాది రాజులకు జోహారులు. సత్యకీర్తి, వీరలు ఏ కులము వారులు? మహారాజా, కులముతోనేమి మేము మాతంగలం, నృత్యములలో ధ్యానలు. ప్రభువు గారికి సంతోషము కలుగునట్టు మీ నృత్యముల ప్రదర్శింపుడు. ఈ హారమును గైకొనుడు. రాజేంద్ర, మాకీ హారము నేటికి ప్రభువరేణుల ప్రాపులు కావాలను గాని. మీరి మాటలు నాకు అర్థమవుతలేదు. అర్థము కానిదేమి హిందు, మీరు రసికులు, మేము జవ్వనులము జానలము. సత్యకీర్తి, వీరి వర్తనము తెలియవచ్చినది, వీరిని ఇంకా ఆవలికి పంపివేయండి. రాజేంద్ర, అర్జునుల వ్యర్థముగా పంపివేయుట మీ వంటి దాతలకు తగునా? ఒక మారు మీ ఆశ్లేష. నికృష్టమని తెలారా, ఇచ్చట నుండి వెడలి పొండు.
ఇంకను కదలరేం వలకి వచ్చిన అబలాన అవమానపరచడేగా కొట్టించేది చూడమని పని పట్టించేదో నీవనినట్లు నాకు రాజ్యదానం అన్నట్టు అవశ్యము గ్రహింపుడు
దాన సమాప్తికై దేవిని లోహితుని కొనిరం. మహాప్రభు వలదు వలదు. మహర్షి, ఇది మీకు తగదు. సమ్మతింపు, మేము రాజ్యదారము సమ్మతింపు. ఈ రాజ్యదానమును సమ్మతింపము. అతి ఘోరము, సూచితరేలా రండు పోయి ప్రజలను తోడుకొని వస్తాము. శాంతింపుడు శాంతింపుడు. సభాసుదులారా, కచ్చ నిరోధమునకు సహాయపడుదురా. వలదు వలదు. మహాజనులారా, విశ్వామిత్ర వారు రాజ్యం లాగేస్తున్నారా? మహారాజు గారు రాజ్యం దానం చేస్తున్నారా? వేగిరి రండి. అయ్యో, కార్యము మించిపోయినదే, ఏమి చేయుతును? బ్రహ్మరుషత్తమ, రాజ్యదారము పరిగ్రహింపుడు. శంకలే కొసగితి బ్రహ్మాత్మనం బంచు దేవా, విశ్రాంతి గయ్యను కమ్మికను నీవా చంద్ర తారార్కము. సత్యకీర్తి, దేవా, ఈ రాజలాంఛనమును ధరించి ధరణీ చక్ర పరిపాలనము నిర్వహింపు. హరిశ్చంద్ర, నీ ఔదార్యము కడుంగడు శ్లాఘ్యం. నీ యునికి మాకు శాంతిభంగ కారణమును. ఇంకా నీ భార్యాపుత్రులతో చిత్తము విదేశములు చేయడం. సత్యకీర్తి, మంత్రిత్వమునకై నీ విత్తత్తే ఉండవలే. మహాప్రభు, నేను మీ కడ నుండి తగనా? అమ్మా, నేను మీ లోహితుని వంటి వాడను కానా తల్లి? సత్యకీర్తి, రాజాజ్ఞ తడవగుతున్నది. మీరిటి నుండి కొండవు. చిత్తం ఆభరణము, మనసిది క్షమింపుడు. ఆర్యా, మాకింక సెలవా? హరిశ్చంద్ర, యజ్ఞార్థమిచ్చిదవన్న ధనము ధనము. దేవా, కట్టుపుట్టములతో నుంచిమే అయినా చేసిన వాగ్దానం నెరవేర్పలేనందువా? ఆహా, కోశలాధిపతి చేత చిల్లిగవ్వైనను లేని తీరదశి అందున్నాడు కదా. ఆడిన మాట తప్పుదువా? ఒక్క మాట చెప్పుము. అట్లన్నటికి జరగలేరదు. ఒక నెల గడువ సంగుడు,
ఎటునైనను మీ రుణము తీర్చను. నక్షత్రగా ఏమి సెలవు? వింటివి కదా, ఈతడు మనకు ఇయ్యవలసిన సొమ్ము నెల దినముల్లో ఇస్తున్నట. వెంటనే అరిగి తీసుకుంటాం, జాగ్రత్త. గురుత్తవ, మీ శిష్యుడను కానా? హరిశ్చంద్ర, కోరి కోరి ఏళ్ళ కష్టములు పాలయ్యదవు. ఈ కన్యలను చేపట్టి సకల ఐశ్వర్యములతో తులదూపు. గాధినందన, అకల్పంతము అంతముందనని సత్య స్థైర్యపు కీర్తి నాకు చెగురనే. ఏడు మలైన గోని జన్మాంతమెందో కౌతూహల వృత్తి చే అనుబంధు చెచల స్త్రీ సుఖ ప్రాగత్యం బలియేల నిశ్చల యశోవలభ్యమే లేదో. ఆర్య, మా గతి ఎట్లయినను కానిండు, మాకింక సెలవు సంగుడు. సరే, ఎట్టి కష్టము తటస్థించినది కుమారా, ముందు నేను ఎత్తుకొని పోవదులేము నాయన. రాజా, మీ ప్రయాణం పాడుగాను మా గురువు గారు నన్ను నీతో ఏమో పంపిరా బాబు. నక్షత్రగా, ఏమి ఏమి ఇంకా ఏమి? ఏ దెబ్బలేవో నన్ను గుటుక్కున మృంగివేయని అని ఈ ఘోరారణ్యములో నన్ను వెనుకంబడవచ్చి నీవును నీ ఆలుబిడ్డలను సుఖముగా చేరినారుగా. చాలు, నేనెక్కడ చచ్చిన నీకేమి చాలు. అయ్యా, నేనట్టి ద్రోహిని అగుదునా? ఏమి ద్రోహిని కావా? ఇటు చూడు. అమ్మా,
ఈనాడు మంచి నీరైనను లేవుగా. నాథ, ఇందెందైనా నీరు దొరకునేమో. దేవి వెతకి వచ్చదను. అంతదనుక లోహితుని నక్షత్రకుని చూస్తుండుము. ఆకలితో సత్సవానికి ఆ నీరెందులకయ్యా? ముందు నాకింత తినుటకేమైనా తెచ్చి పెట్టుము. నీవిట్లే జాగు చేయుచుంటివా, నా ప్రాణములు అట 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 లేచిపోతాయి. నక్షత్రగా పోయి వచ్చును. ఏమి చంద్రవతి, నీ పతి ఇంకా నువ్వు రాలేదుగా. అయ్యా, పోయిన ఎడమేది? లేదు లేదు, నేను చచ్చుటకు కూడా ఎడము లేదు తల్లి. నాకేమో ఆయాసము పుట్టినది, మాట బొత్తుగా హీనస్వరము పడిపోయినది. నేనింక నాలుక పీకుకొని చావలసినదే. నేనిప్పుడు బ్రతికి ఉన్నానో లేదో. అయ్యా, స్వయముగా కదా మాట్లాడినది నేనేనా? అబ్బా, ఆకలి ఎక్కువగుతున్నదమ్మా. కటకట అమ్మా, ఆకలి అయ్యన్న సుతునకు పిడికెడ అన్నమిడుటకు నాకు కతిలేకపోయే కదా. పరమేశ్వర కట్టా, ఎక్కడ లేరే ఈన జన రక్ష దక్షును ఈ దుఃఖపు నట్టేటంబడి ఏడ్చు ఈ నిశూలం కాపాడ పుట్టించు వాడు ఎట్టో పెట్టక మాను నాయనడి పల్కే పట్టెండన్నముకాటకంబై పట్టెండన్నముకాటకంబై నసింపంగారునే మేమిటు. దేవి, సత్యసంధులైన వారిని సత్యమే కాపాడు. బాబోయ్! చిట్టి తండ్రి, చిట్టి తండ్రి, ఇదిగో ఫలములు. నాన్నగారు, నాన్నగారు! నాయనా, ఏమీ తేలేదు తండ్రి. నాన్నగారు, ఇవిగో ఫలములు. ఆ బ్రాహ్మడును నేను భుజించితిమి, అమ్మకును నీకును రెండు పళ్ళు ఉంచితిమి. నాయనా, నీకిప్పుడు ఆకలి లేదు కదా. దేవి, ఈ ఫలములు ఎట్లు వచ్చినవి? ఎట్లు వచ్చినా? మా అమ్మ పూర్వపుణ్య ఫలం వల్ల వచ్చినవి. నక్షత్రగా అట్లే కావచ్చు. హరిశ్చంద్ర, నాకు నిద్ర తూగి వచ్చుతున్నది. తగిన స్థలము ఇందేందైనా చూడము. నక్షత్రగా బయలుదేరుము. Thank you.
దేవి, ఇచ్చటి నెలవులు సేనయోగ్యములు కానున్నవి, ఇందు విశ్రమించమా. అట్లనే కాదు, నక్షత్రగా మీకు నిద్రాభంగం కలిగినా మనం ఇంక నిర్భయముగా ఈ రేయి నిద్రింపవచ్చు. నీకేమైనా మర్చిపోయినదా? ప్రకాశించిన వాడవండు వినడి వాక్యంబు ఎపాటి గండ్రతనం ఉన్నను ఇట్టి దయములతో నా నీకు చల్లాట వండితనమున్ కడబెట్టి కదలుము అట్టే ప్రజ్ఞకై పెంగులాడిదివా ఇందరి చావు నీ వలన నేడే మూడు నిక్కంబుగా. రాజా పరుదయము తనకి బ్రాహ్మణ దేహవాంశల రుచి కావాలు. అయ్యా అది కొరవిదయము కాదు, నిడుగురు పురువయ్యా. ఏమో ఇంతట నుండి కథలుటయే శ్రేయస్కరమని తోచుతున్నది. నేనింక ఒక్క క్షణవాదం. అయ్యా ఈ అర్ధరాత్రమును ఎందుకోగలవయ్యా? ఓరి మాయావి, నీవిచ్చట నుండి కదలవుగా. మా గురువు గారు నన్ను నీతో ఏలబాబు. నక్షత్రగా అట్లే బయలుదేరుము, మీ ఇష్టానుసారము బయలుదేరు. బాబు గట్టును పడి తిని విజయభవ. చదువుకున్న బ్రాహ్మణుడు, ఇచ్చట దానము చేసిన కోటి గుణితం. విశ్వనాథ, ఎంతటి దుష్ప్రాప్తి ఘటిల్లెను. మహాశయ రిక్తుడను క్షమింపుడు, క్షమింపుడు. శివాయ స్వహ నారాయణాయ స్వహ మాధవాయ స్వహ గోవిందాయ నమః విష్ణవే నమః. ఈ దేశాడనం వల్ల సకాల సంధ్యావందనం కూడా మర్చిపోయినా. నా గ్రహచారం కాల ఏం చేస్తాను? సరే, ఓం భోంజన ఓం సత్యం. హరిశ్చంద్ర, హరిశ్చంద్ర, వా. ఆకలి, కడుపు మలమల మాడిపోవచ్చున్నది. పలుకలేవయ్యా, నిందేనయ్యా. నక్షత్రగా, గంగానది యందు స్నానమునర్చితిమి కదా. విశ్వనాథుని సందర్శనము గావించి మరీ పోదము, కొంచెం ఓపిక పట్టు. ఇంతవరకు తిరిగినది చాలదా? సరే, కడుము.
హరిశ్చంద్ర, నేటితో నీ గడువు తీరుతున్నది. నీ ఇంతవరకు మాకిచ్చినది ఒక్క కాసైనను లేదు. లేదని సున్నయ్య గును కదా నెల దినములలో ముళ్ళుడము తీర్చుదనని వాగ్దానం చేసి ఉంటుంది కదా. అవును, వాగ్దానం చేసి ఎట్టు చెల్లించగలవు? వైదిక వృత్తి సంపాదించునంటివా? నుడుగవు రాసపోకడలు నీకు ప్రాసరికంపు శౌర్యమున దెత్తువటన్నా. దశమాలి ఏవంక దిక్కులేదు. పణిదువర్తనముచే గణింతునంటివా? అరచేత గుడ్డిగవైనలేదు. వ్యవసాయ వృత్తి చేసవరింతునంటివా? లేదు భూవసతి గోత్పాదమంతా. ఇందునేదేని వ్యాపారమందదగిన అంతకు నెంబు పుట్టిన ఇంత ధనము కంటుగట్టుదే ఈ స్వల్పకాలమునను. గడచు ఈనాటి తోడ, గడచు ఈనాటి తోడ మా గడువు దినము. బ్రాహ్మణోత్తమ, కొంచెము కాలము ఉంటు ఓపిక పట్టుడు. నెల దినముల నుండి ఓపిక పట్టింది, శ్రమ మాత్రము మిగిలినది. ఇప్పట్టున నీ భార్యాపుత్రులను అమ్మినను మా ధనము చేకూరునా? ఇంకా నీ పెద్దరికం ఆలోచింపరు. మా సొమ్ము గమ్మలతో సహా లెక్క పెట్టి అప్పగించింది. నాథ, ఈ బ్రహ్మచారి తుదకు మనకు నన్ను విక్రయించి మునిరుణము తీరు. దేవి, నిన్న? అవును, నన్నే. ఏమి చేయగలము? వేరు మార్గము లేదు. చిరచిత్తులు కండు. అంతటి రాజచంద్రునకు ఆత్మజవై కకుబంత కాంత విశాంత యశో విశాలుని త్రిశంకుందుబాలు నీళ్లు స్వచ్చి భస్వంత కుల ప్రసిద్ధిగొక వన్య ఘటించిన గేస్తురాంధ్ర మేల్బంతిని నిన్ను ఒక్కనికి బానిసగా కగ నమ్మి కొందునే. హరిశ్చంద్ర, ఏవో విచారించదు. అప్పు పుచ్చుకున్న బాకీ కాదు కదా. లేదు అని ఒక్క మాట చెప్పు చాలు. మా గురువుగారితో వాదించి ఒప్పించదు. ఏమండు నక్షత్రగా ఏమంటివి? ఏమంటినా వెళ్ళదనని అంటే. బాబా, ఎందులకి కంఠశోష? తిరిగి తిరిగి కాళ్ళు పడిపోతుంది. రుణమా తీరదు. నాకీ యాతన తప్పదు. నే వెళ్ళదనయ్యా. బ్రాహ్మణోత్తమ, ఆగుడు ఆగుడు. అయ్యా, నిశ్చయించుకుని నా భార్యను విక్రయించుటకు నిశ్చయించుకు. స్వామి, పశువులు తినే కూరలాగుందండి. చాలా మంచిదండి, మేతది. పశువులు తింటే మటుకి రా, ధర సరసంగా ఉంటే సరి. స్వామి, లేత బెండకాయలు చాలా బరువుగా. ఆరు కాసులు సనీస్. సరే, ఈ పైసా తీసుకుని తీసుకుందామా అండి? చిక్కుడు కాయలు ఏమన్నా చూస్తారా? ఏం అక్కలే, తీయటి గిన్నెసున్నది. బెండకాయలు తీసుకున్నావా అండి? ఏం వద్దులేరా, చాలి. కాసుకు రెండు. మీ సంగతి మాకు తెలియకపోతే కదా.
నక్షత్రగా ఏలనందు బాధించడవు సత్యవ్రత దీక్షకై ఎట్టి కృత్యమైన నెరవేర్పలు అయ్యలారా సూచితురా ఈ ఘోరము సూచితురా గుణము తీర్చుటకై సుగుణ రాశియకు ఇల్లాలిని అమ్ముతున్నాడు ఎన్నడైనా విని ఎరుముదురా ఈతని పలుకులు సత్యమేయనెను మునిరుణముకై పరమ సాధ్యులు నా భాగ్యలక్ష్మిని బానిసగా విక్రయించుతున్నాను ఎవరు రాయితున బానిసలను విక్రయించినది బ్రాహ్మణోత్తమ అభాగ్యుడు నేనే ఆహా నీవు ఎవరు ఈపై ఎవరు ఇతడు అయోధ్య నగరాధీశుడు హరిశ్చంద్రుడు బానిసగా విక్రయింపబడుచున్న ఈ సాధ్వి ఈతని అర్ధాంగి నీవేనా విశ్వామిత్రునికి రుణపడినది ఓ అయ్యమాయకుడా చూడు పత్రము లేదు సాక్ష్యము లేదు ఈ రుణమునకేనా నిక్షేపము వంటి ఇల్లాలని అమ్ముకరుచున్నావు నాయన రానాతో విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు నిన్ను ఏమి చేయరో కనుగొనేదా కొనదలచిన మాట్లాడు ఏల ఈ వృధా ప్రసంగము అయితే ధరంతో చెప్పు వేయి బారుల బంగారం ఏమి అంత బంగారమే చూడు నాయన బంగారం పెరటి చెట్టును పండుతుందను కదవా అయ్యా మీ సంభాషణ చే ఏల మా ఖేదమును వినుమడించదు కేశవ ఇదేం చవక బేరం కాదురా అట్లా అనిపించదు పద పంచాంగమునికే వచ్చినట్టయ్యా పంచాంగమా పంచాంగం నీకెళ్ళకేం పంచాంగ బ్రాహ్మణులా కనపడుతున్నా అనుకుంటా ఎవరా పంచాంగం నీవు పంచాంగం నీ తండ్రి పంచాంగం నీ తాత పంచాంగం పంచాంగం అట్రా పంచాంగమే రా కొనేది కొన్నా సరేనా రా నాతో డబ్బు పారేస్తా పంపండి దాసిని కాలం అతిక్రమించున్నది నేటితో సరే ఇంకా కదలండి ఇంకా కదలే నాన్నగారు మనం అందరము ఎక్కడికి పోవలేను తండ్రి మనం అందరము కాదు మీ తల్లి మాత్రమే ఏమంటివి తల్లితో కూడా కుర్రవాణిని పంపవా ఆవును కొన్నప్పుడు దూడను పంపరా దాసి ఇంకా నువ్వు కదలకున్నావేమి మాకు ఎంతకన్నా కావాల పల్లెదిని కుట్టివా ఏమి మందభాగ్యం మీ దృష్టి నుండి సైతము తొలగింపబడి పరాధీనైతేనే ఆ ప్రాణపతి Thank you.
హరిశ్చంద్ర, ఎన్ని కష్టములకైనా నోర్చుకొంటి దారాపుత్రుని సైతము విక్రయించి రుణ విముక్తుడవైతివి. ఇంకా సుఖముగా కాలక్షేపము చేయము. అయ్యా, నా పూర్వభవ సంచిన పాపఫలమే నన్ను ఇంతకు తెచ్చింది. హరిశ్చంద్ర, నీవు నిశ్చయముగా శాంతమూర్తివి. మరచితిని, ఇన్నాళ్ళు నీ కొలువు చేసి తిని నాకు రావలసిన బట్టము మాటేమందు. అయ్యా, నీ గురువుగారి పని మీద వచ్చితివి కాని నా కొరకై వచ్చితివా? నక్షత్రేశ్వర, నన్ను అన్యాయముగా బాధించదవా? ఏమి, అడవులలో నన్ను ఇన్నాళ్ళు అన్నమునకును నీళ్లకును మొగము వాచినట్టు చేయట నీది అన్యాయము కాదు గాని న్యాయముగా నాకు రావలసిన బట్టమడుకుట అన్యాయం అయ్యనేమి? వటోత్తమ, మీకిది బొత్తుగా తగని పని. హరిశ్చంద్ర, నీవేమైనా అనుకును, నేను ఇన్ని మాటల వాడ కాను. నీవిచ్చిన ధనము నా బట్టము క్రింద సరిపోయినది. నేను ఇల్లు చేరవచ్చు. ఇంకా ఆ మునురుణమును గూర్చి మీరు మీరును కలిసి ఏ గంగలో దూకినను సరియే నాకేలా. నక్షత్రగా, ఇంతకన్ననే చెడునదేమున్నది? నన్ను కూడా విక్రయించి మీ గురువుగారు ధనము రాబట్టుకును. సరే, నిన్ను కాదనడేలా రమ్ము. ప్రతి జీవికి జన్మహత్యకు స్వాతంత్ర్యమును కోల్పోయి బానిసీయుడిగా విక్రయింపబడుటకు సమ్మతిస్తున్నా. అక్రూరుడ సూచదరేలా, ఇతడు ఎవరనియా? తన మహిళ రాజ్యమంతయును కాసి సూచికి స్థానమిచ్చిన ఎట్టి నిజయ సత్యంద్రికల్ మిగిల దిక్కులయందు పాడదల్లి నయటి దండాలండై పాపు, దండాలు దండాలండై పీకు. దండాలండై పాపు, దండాలు దండాలండై పీకు. దండాలు వెట్టేటి దాసుని చూచి, దండాలు వెట్టేటి దాసుని చూచి, దారి అరయ్య దొరబాబులారా, దారి అరయ్య దొరబాబులారా. దండాలండై పాపు, దండాలు దండాలు. కళ్ళు ఉచ్చుకోని బాబయ్య కాటికెళ్త ఉందానే, కళ్ళు ఉచ్చుకోని బాబయ్య కాటికెళ్త ఉందా. కంపు కంపని మీరు కరువబోతారేమో, కంపు కంపని మీరు కరువబోతారేమో. సొంపుగాను నేను సోలిపోతా ఉందా, సొంపుగాను నేను సోలిపోతా ఉందా. దండాలండై బాబు, దండాలు దండాలండై మీకు. దండాలండై బాబు, దండాలు దండాలండై మీకు. దండాలండి బాబు, కడజాతి వాడు ఏంటయ్యా? కడజాతి వాడు పెద్దంతోడిని, అరుంధతమ్మ చేత అన్ని చెక్కిన కులమ్మ. రే, దగ్గరకు రాకు, దూరము. నేను ఇప్పుడు స్నానము చేయలేను రా. అయ్యో రా, నువ్వే ఇద్దండు. ఇదంతా ఇంతమంది చేరుంటారు. అయ్యా, నేనిచ్చిన బానిసీయుడుగా అమ్మబడుతున్నా. హరిశ్చంద్ర, ఈ కడజాతివానికి అమ్ముడు పోయదా? అయ్యా, బానిస వృత్తికి పాల్పడినప్పుడు యజమాని ఎవడైననేమి? అది అది సత్యమైన మాట. మరి చెప్పు, డబ్బెంతో నాకోడు పనివుడు కావాలి? వేయి బారువుల బంగారము
ఓయ్యోరాని ఎర్రిగాల ఏం ఆగాయితం చేస్తావయ్యా, బానిసవాడికి కుంటడబ్బా. నీ చేత కాదు పోరా. ఏ ఇట్టుండా అనుకున్నావే, కంపు నాతోటి నీ డబ్బు నీ కంపుతా. హరిశ్చంద్ర, నీ రుణము సంపూర్ణముగా తీరినది. ధన్యుడనైతే వటూత్తమ, ఇదే నీకు నమస్కరించుతున్నాను. హరిశ్చంద్ర, హరిశ్చంద్ర, సత్యమూర్తి క్షమించు, అపరాధిని కపట కృత్యములను అభినయించి నేనే నీకు అన్ని విధములైన కష్టములు తెచ్చిపెట్టిన దుష్టుడను. పుట్టినదాది అనన్య సామాన్యమైన సత్యనిష్టాగరిష్టతచే పరిశుద్ధమైన నీ మానసమున ఇంతటి క్షోభ కలిగించిన కఠినాత్ముడను, ద్రోహిని, ధర్మమూర్తి, ఈ నా అకృత్యములు మనమునను దుంచకు వృధా క్రౌర్యము వహించి చేతుల ఇక్కట్టుల పాలు చేసిన నా పాపమే నన్ను దహించు. నేనిప్పుడు అన్ని విధముల దిక్కుమాలిన ఆడనై ప్రపంచమునకు రోసి తావగా బ్రతికి ఉన్నాడు. ఈ పాషాణ హృదయునకు ఇహపరంబులు సైతము దూరమైపోయినవి. నా పాపమునకు ఇంక ప్రాయశ్చిత్తము లేదు, లేదు, లేదు. విప్రోత్తమ, దుఃఖింపకుడు, క్షమించుటకు నేనెంతటి వాడను. అయ్యా, నాకు ఇంక సెలవు పండు. నీకు శుభభోగుగా పోయి రమ్ము నాయన, పోయి రమ్ము. ఓయ్, ఈ కుండెత్తుకో. ప్రకృతాన నేను దేవదేవమా, ప్రకృతి
హృదయమున దుఃఖమింతే నిబదిల పడదు హృదయమున దుఃఖమింతే నిబదిల పడదు మరదు నన్నను సతీసు మరపురారు కడి కడి మొప్పలు మారు గానుపించు ఎక్కడా నున్న నాదు లోహితుడు నేడు కడి కడి మొప్పలు నేను పోయిపోతును రాలే నడు ఇంకా ఇంకెంతసేపు లోహిత కాళ్ళు మంటలే కూర్చున్నవి అమ్మమ్మ గుండె పరుగుతున్నది ఇంకా నేను బ్రతకను అమ్మా అమ్మా ఇంకా నేను బ్రతకను అమ్మా అమ్మా ఇంకా నేను బ్రతకను మా అమ్మని తీసుకొని రెండు నాకు చూడవలసి ఉన్నది అమ్మా 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 అబ్బా అమ్మా అమ్మా పోయిరండు పోయిరండు అమ్మా 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 భూమి భూమి ఇట్టు తిరుగుతున్నది ఏమి నా కళ్ళు పచ్చలగుతున్నది అమ్మా 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 నేను ఇక బ్రతుకను అమ్మా నేను ఇక బ్రతుకను అమ్మా 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 లోహిత లోహిత నాయనలారా మా లోహితుడు ఎక్కడా నీవి చెప్పరా నీ చెప్పరా ఏమి నాయనారా మాట్లాడరు మా లోహితుడు ఎక్కడా అమ్మా
అమ్మా లోహితుని పెరుబాబు గారికి. హాయ్ లోహిత, ఊర పొద్దుకలేదు అప్పుడే నిద్ర. దాసి లేమో లేమో, ఏమి దయ్యం పట్టినట్లు అట్టు చూచదవు. నిలువుగుట్లు పెట్టుకుని నా దర్భాసనం ఎక్కడా? అమ్మా అమ్మా, ఇది ఏమి ఈ నిద్రపోతారా? అమ్మా అమ్మా, నా కుమారుడు, నా పెళ్లిది, నా సర్వస్వము తల్లి. శివ శివ, వీరికే పిచ్చి పట్టినదా? అవును తల్లి, నాకు నిజముగా పిచ్చియే పట్టుతున్నది. అమ్మా నా కుమారుని, నా కుమారుని కరచినది అమ్మా, కరచినది. అయ్యో పాము కరచినది. కోసి తెలివిగా ప్రవర్తించు. మీ కొడుకు చచ్చాడా? అమ్మా లేదు లేదు అమ్మా, నా కుమారుడు మరణింపలేదు అమ్మా, అట్లకు మరణింపలేదు, మరణింపలేదు, మరణింపలేదు తల్లి, మరణింపడు. అదిగో 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 అదిగో, నా కుమారుడు నన్ను తిరుగుతున్నాడు. అయ్యో ఎంత బాధపడుతుందివో. అమ్మా అమ్మా నన్ను పోనిమ్ము తల్లి. ఏమిటి ఇది? చెప్పే మాట నాకేమీ తెలియటం లేదు, తలాతో అర్థం లేదు. దీని కొడుకును అడవిలో ఏదో పాము గరచినదిట. పాము గరచినదిట? అవును నాకు తెలిసినది. ఆ సూచనలన్నీ కానీ నా చేయూత, నా బిడ్డ, నా లోహితుడు మరణింపలేదు, మరణింపలేదు, మరణింపలేదు. అమ్మా నీ పాదములకు నమస్కరించను, కరుణించి నన్ను పంపు తల్లి. బాగుచ్చినా చావలేదుగా. రోజు నీ తెలివి తగడబెట్ట, దర్భరకై పోయిన వాడు పుట్ట ఎక్కుట ఎందుకు? పుట్ట ఎక్కి పాము రోడికి కాలందిగా, అది కరవక ముద్దు పెట్టుకున్నా నీ తెలివి తగలయ్యాశ్వర. ఇది యథార్థము కాదు, ఇది యథార్థము కాదు. అమ్మా అమ్మా ఏమైనా సరే నేను మాత్రం పోవలేను తల్లి. నా కుమారుడు, నా కుమారుడు నా కొరకు విలపించుతున్నాడు, నా చెవులు మారుమ్రోగి పోతున్నవి. అడుగు అడుగు అడుగు, నా ముత్తులయ్య, నా లోహితుడు. శవం ఎక్కడికి పారిపోదులే, నీ కొడుకు శవం అక్కడే ఉండను, మరేం తొందర పడకము. అమ్మా అమ్మా ఒక్క మారు శవమిమ్ము తల్లి. ఇక నన్ను అమ్మాయని పిలుచువారెవరు? అమ్మా పని అంతయు అయినది. పని అంతా అయిందా? పని అంతయు అయినది. ఇల్లు శుద్ధి పెట్టావా? అంటుతావా లేదా? చేసాను తల్లి. పక్కలేసావా? ఒక్క క్షణములో చేసేదను తల్లి. బట్టలు ఉతికి ఆరేసావా? సరే చేసేదే స్వామి. అన్ని పనులు చేసి రాత్రి మీద నిద్రపోయాక అడవి కలిగి నీ కొడుకు శవాన్ని చూసుకో. అడవిలో చేసేది తల్లి. ముందు పనులుంది కానీ తక్షణమే చేసేది. దొరగా కానీ ఎరుగవా
లోహితుని జాడా పరుగెత్తకు చక్రవాకి ఏకడనైన కనుగొంటివమ్మన్నా కన్నవాణి కాసంత మెరపించి మోసగించదవేళ తోడురావమ్మ విద్యుల్లతాంగి జలదంపు తెరవాసి వెలికి రండొక్కింత తరలారా నా కుమారు దూపా ఓహో ఎవరొచ్చడు నాకు ఎదురుగా నుంచున్నా ఓహో ఎవరు వారు ఓహో ఎంత పొరబడితిని సగము కాలుచు పరువు లేక నిట్ట నిలువు నిలిచిన ఈ శవమును ప్రాణిగా భావించు తిని అయ్యో ఈ కళేబరపు దుస్థితి కాంచిన ఎంత దారిని గొలిపడిని మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబున నా ఇలాలని నా కుమారుడని ప్రాణంబుండునందాక ఎంతో లాడిన ఈ శరీరము ఇప్పుడిందు కట్టలంగాలుతో ఇలాలును రాదు పుత్రుడును తోడైరారు తప్పింపగను తండ్రి ఎక్కడ ఉన్నావు నాయన లోహిత కుమారా లోహిత 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 కొడుకా తలుకలేమి అయ్యో నత్తడవిలో ఈ కంటకములపై నిదురించుచుంటివా నా తండ్రి లెమ్ము నాయన నాపై అలగితివా నీవేలా మాట్లాడవు కుమారా నాకింక దిక్కెవరు నేనింకెవరిని చూచి జీవించింది మృత్యుదేవత కాల సర్పం ఎక్కడ దాపురించను రాత్రి
ఇటు చూడము. కనయ్య సర్వ సంపదలు గోలుపోయి పతికి దూరస్తురాలనై ఊడిగంపు కత్తెనై కాలము గడపవలసిన నీచ స్థితికి వచ్చినను. కడుపున పుట్టిన కుమారుడవు నీ ఒక్కడ ఉన్నాడవని ప్రాణములన్నీయు నీ మీదనే నెలకొల్పి బ్రతుకుతున్నా నన్నెప్పుడు సంపూర్ణముగా విడిచిపోయేదా తండ్రి? తడవ నిల్చుటకైనా నేనిప్పుడు స్వతంత్రురాలను కాకుంటేనే తెల్లవారకమునుపే కంటికి కనబడకున్న దొరసాని ఊరకుండదు. నాయన లెమ్ము రమ్ము నాయన. అల్లన జో కొట్టుచు నొక్కకేలా
నీవు పలుకలేమి. ఎవరు నీవు? ఈ అర్ధరాత్రమున ఏల వచ్చితివి? మా యాజ్ఞ లేక శవం గడంగరాదని తెలియడా కాటి సుంక మీయకే రహస్యముగా దహింపనంచిదివా? అయ్యో, ఇందు రహస్యమేమున్నది? నా బిడ్డ ఈ చనిపోయిన వాడు మదేక పుత్రుడు. నా నోముల పంట అన్యుడు కాడు, కుషాదులకై అడవికేగా పెనుబాము కరచను. అయ్యా, ఈ అభాగ్యురాలి సుతుని శవదహనమునకింతకన్నా గతి లేదు. మాయని ఊరడెలుము, ఈ పురమున చుట్టమును లేరా? నీదెవతమైన మాకేమి? దహింపవలసిన శవమును ముందుగా మాకు చూపి సుంకము చెల్లించిన గాని శవదహనమునకు ఉపక్రమింపనీయను. అయామయ, ఎరుగక చేసిన నా నేరమును మన్నింపు. నేనిప్పుడు శరీర మాత్ర విభవమై ఉన్నాను. ఏ మూలమున కాటి సుంకమును చెల్లింపగలను? నీవేమైనా ననుము, నా విధి నేను నిర్వహింపక తప్పదు. మాడా, పిండంపు తండులములను పాతయో నొసంగిన గాని దహింపనీయను. ఎంతటి కాని కాలం, సార్వభౌముని కుమారుడి నాడు కాటిలో చేరడు నేలకు నోచుకొనకపోయగా, కుమారా, ఓ కాంత, నిజముగా నీవు రాసదేవేరివే అయినచో మాకియవలసిన సుంకము నీకడ లేక ఉండునా? నేను ఇది నమ్మను. అయ్యా, సత్యము సత్యము, సార్వభౌముని కుమారుడే ఇప్పుడు భిక్షుక దశలో మరణించినాడు. ఓ దయామయ, ఈ దిక్కుమాలిన నాపై కరుణింపు. విప్రుని ఇంట ఊడిగము చేసుకుని జీవించుదానను. పూజ్యుడా, అనుగ్రహింపు నిరుపేదరాలను. ఆ దైవమా, వశిష్ఠ మహర్షి ప్రభావమేమాయన? నా మంగళ సూత్రం ఒక చండాలని కంటపడియనే. ఆ కొడుక లోహిత, లోహిత, నీ తల్లికి ఎట్టి దుస్థితి! లోహితుడా, లోహితుడా, వశిష్ఠముని ప్రభావమా, మాంగల్యమా? సత్యప్రియ నాథ, నీకా ఈ కాటికా ఫలితనం చండాల దాస్యం. నేనే మందభాగ్యురాలనకు మీ జీవితేశ్వరిని, మీ జీవితేశ్వరిని నేనే. నాథ, మీ రాజసం వెందు పోయినది, మీ తేజం వెందు దాగినది. జీవితేశ్వర, జీవితేశ్వర, మన విపత్ పరంపరకే నాటికి అంతము లేక ఇనవంశతిలక పలుకలేమి నాయన? నన్నొక్క మారు కళ్ళువిచ్చి చూడనైన చూడుము తండ్రి. నీవప్పుడే స్వర్గయాత్ర పట్టుటకు నీకేమి నూరేండ్లు నిండిన వివాహ తండ్రి. ఈ నిర్భాగ్యుడు నీ శవదహనమునకు కూడా గతిదోలకున్నాడు. దేవి,
స్వామికి సుంకము చెల్లింపక కుమారుడైన దంపజాలను పంబు అస్వతంత్రులను మాడయు పాతయు నీ యజమానురాలు ఎంతకు పోయి తెమ్ము నాథ అట్లే నచ్చదను రాతబిడ్డను నీ పొట్ట పెట్టుకుంటావా? అయ్యా కాదు కాదు, నా బిడ్డ మరణించినాడు. నీ బిడ్డ? అవును నా బిడ్డ. ఒరే అయ్యో కాడు, మా లోహితుడు కాడు. నాకు అంతయునూ తెలియదు. నగల కాసుపడి ఈ బిడ్డను హత్యగా ఉంచింది. ఒరే దీనిని తీసుకుపోయి తల నరికింపుడు. పండు చతురంబోతి పరీత భూత తరణీ సమ్రజ్య సర్వస్వ సంతత ధౌరేయుడవయ్యు నీ ఒక నీంటన్ కూటికై బంటవై అతి వైద్యం వహించి దిక్కుజడి ట్లైనాడవే మందు నీ బ్రతుకి నాటికి తెల్లవారె గద పుత్ర ఇన్ని బనాలతో. ఓయ్ ఎర్రాసు, ఈ మాసి రాసారు పిల్లోని చంపిందట, దీని తల తగేసి తలకాయ నా కాడికి తేవా. ఏం అట్ట చూస్తావు? చిత్తం నా కన్నులకేమైనా భ్రమ కలిగినా లేక నిక్కువంబుగా నా చంద్రమతిని చూస్తున్నారా? ఈ శిశుహంత్రి ఈమె కాదు కదా? నాథ నేనే మీ అర్ధాంగి. నా పూర్వజన్మ పాప ఫలంబున మీ కులంబునకెల్ల కళంకము తెచ్చిన పాపాత్మురాలం. దేవి జగదేక పావుని మగు నీవా కళంకము తెచ్చుట? దైవము లేడా? ప్రకృతి తన గతులు తప్పెనా? నాథ చింతింపకుడు, నీచే సెలవంది పోవుచుండా ఒక శవము కనబడి లోహితుని కలేబరమని దుఃఖించుచుండా నేనే హంతగినని ఈ దండన విధించి. కటకట సత్యమునకు ఎంతటి దుస్థితి సంభవించినది! దైవమా, నన్నింతకాలము బ్రతుకనిచ్చినది స్త్రీహత్యా పాతకము అడిగట్టుటగా
నాథ ధైర్యం అవలంబింపుడు. ఈ పాతకము మిమ్మంటనేరదు. ప్రియసుతుడు మరణించను, రాసబిడ్డను చంపితినను నింద మోసిన నేనింక బ్రతికి మాత్రమేమి ప్రయోజనం? ఎచ్చటను నీచపు చావు చావకుండా నా జీవితేశ్వరులకు నీచే నేను చావగలిగినందులకు పూజ్యురాలను. మీరింక నిష్కలంక చిత్తమున మీ స్వామి ఆజ్ఞను నెరవేర్పు. ప్రాణపతి నా కడసారి వందన మందికు. నాథ దుఃఖం ఉపశమింపుడు. ఈ కిరాతునకు దుఃఖమే లేదు లేదు. దేవి, కడసారి భగవంతుని గూర్చి ప్రార్థించుకును. జనాబంతు కరుణా సత్యవ్రత రక్షార్థమై ఇప్పుడు నేను ఎట్టి సాహసమైనను అవలంబింపవలసినది. హృదయమా సభికి నా రుణమెల్ల సరిపోయే నీకేటి ఆశ ఈ నెలతపైన. మోహమా నీ కలము గతించే మాటంత బ్రతుకు మెందే నీ దంపతుల పంట. దుఃఖమా నీవున్న దొసగు తప్పదు మాకు తొలగి పొమ్మిక నా తలపు నీవి. ఖడ్గమా మని నీ కంఠ రక్తము కూడ తవి చూడగలవు నిశ్చలతగను. సత్యమునకై ఈ హరిశ్చంద్రు వంశమంతరించడుగాక. శ్రీహరుని మీద మనసు గురి చేసి ఆ చంద్రమతి పరీయ కడ్డమర్పింపు నీపతి ఖడ్గములకు. హరిశ్చంద్ర హరిశ్చంద్ర, శాంతింపుము శాంతింపుము. నీ గురువే జయించను, నేనే వాడిపోయి. గాధేయ, మీ మాటలు నాకు అర్థమవుటలేదు. మా గురువేమో జయమేమో నేను ఎరుగను. ఆవల పండు. సత్యములకై ఈ హరిశ్చంద్రు వంశమంతరించెడుగాక. శ్రీహరుని మీద మనసు గురి చేసి ఆ చంద్రమతి పదీయ కంఠమర్పింపు నీపతి ఖడ్గమునకు. పరమేశ్వర, నీవైన వచ్చి రాజేంద్రుని వారి Thank you.
హరిశ్చంద్ర, నీ సత్యవ్రతము పరీక్షింప. నేనే నీకు ఇన్ని కష్టములు తెచ్చిపెట్టి ఇది ఎంతయో నా మాయా కల్పితం. చూడుము,